जय श्री राम, जय श्री राम, जय श्री राम। Rama Dasu.
కార్యక్రమానికి విచ్చేశారంటే
వారికి ఆజన్మాంతం రుణపడి ఉంటానని, సవినయంగా నా వంశం ఉన్నంత వరకు కూడా స్వామివారి పాదాల చెందనే నేను నా జీవితాన్ని గడుపుతానని, నా శేష జీవితాన్ని అంతా కూడా మా ఎర్రగొల్ల వారి వంశం అంతా కూడా స్వామివారికే అంకితమవుతుందని, చాలామంది స్వామివారి సేవలో నేను స్వామివారి అందరికీ దగ్గర చేర్చాలని, నా మిత్రులందరినీ కూడా స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి స్వామివారి ఆశీస్సులు ఇప్పించాలని, సహస్రాబ్ది కార్యక్రమంలో అందరూ కూడా సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతున్నాను. స్వామివారు సౌజన్యమూర్తి, మానవమూర్తి, దైవమూర్తి, మహానుభావులు నడిచే రామానుజ స్వామివారు ఈరోజు వస్తున్నారా అన్నట్లుగా నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి అల్పుడనైనటువంటి నేను వారి యొక్క ఎన్ని జన్మలు ఉన్నా కూడా రుణం తీర్చుకోలేనటువంటి వారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఇంత గౌరవాన్ని ఇంత శోభను తెచ్చారంటే ఏ జన్మలోనో నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే కదా అమ్మా నాన్నలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామివారి దగ్గరికి ప్రతి నిత్యము నాకు మాట్లాడాలంటే మరొక దైవుడు, దైవ సమానము గురుజీగా తలుచుకుంటున్నటువంటి శ్రీ అహోబిల రామానుజీ స్వామివారు సౌండ్ ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు స్వామివారికి అనుసంధానం చేసినటువంటి మానవమూర్తి గట్టిగా అహోబిల స్వామివారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సమానత్వాన్ని బోధించినటువంటి సిద్ధాంతకర్త, మహనీయులు, వైష్ణవ ప్రచారకులు, ఆద్యులు, పూజ్యులు అయినటువంటి శ్రీ 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 రామానుజాచార్యుల వారి యొక్క సహస్రాబ్ది ఉత్సవాల వేడుకలలో ఆ సంవత్సరంలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఎంత అదృష్టవంతులమో. స్వామివారు ఆ యొక్క విగ్రహానికి 216 అడుగుల ఎత్తు నిర్మిస్తున్నటువంటి ఆ యొక్క విగ్రహానికి, స్వామివారి యొక్క విగ్రహాన్ని కనులారా చూస్తేనే మన అందరి జన్మం కూడా చాలా ఐశ్వర్యమూర్తి అవుతుంది. కావున స్వామివారి యొక్క నిర్మాణంలో మనమంతా కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరము కూడా స్వామివారి సేవలో అందరము తరించాలని, స్వామివారి యొక్క ఆ విగ్రహానికి అందరూ కూడా సహాయ సహకారాలు కూడా వారి యొక్క సేవలో పాల్గొనాలని కోరుకుంటున్న సభాముఖంగా సవినయంగా తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వారిని చూస్తేనే పుణ్యం, మోక్షం, కైవల్యం. 30 సంవత్సరాల నుంచి పరిచయం లేనటువంటి, సమాజానికే పరిచయం చేయనటువంటి ఒక అడుగున ఉన్నటువంటి ఒక చిన్న పేద కళాకారుణ్ణి స్వామివారి దర్శన భాగ్యముతో కొద్దిమందికి సమాజానికి తెలిసానంటే వారి పాద భిక్షనే. వారికి పాద పద్మలకు నమస్కరిస్తూ మరొకసారి నా ఆజన్మాంతం, జీవితాంతం, మా వంశమంతా, నా స్నేహితులంతా, నా బంధువులంతా కూడా స్వామివారి తోవలోనే నడిచే మార్గం చేస్తున్నాను. అందరికీ కూడా అహోబిల స్వామివారికి తెలుసు, అది స్వామివారి సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.
గారు డాక్టర్ రమణాచారి గారు వేదికకు ఆహ్వానిస్తున్నాం. రమణాచారి గారికి సాదర స్వాగతం. వేదిక సాహసంతో శోధనతో విజయ శిఖరాలను చేరుకున్న రసమయ సంస్థాపక అధ్యక్షులు గేయ రచయిత డాక్టర్ ఎంకే రామ్ గారిని వేదిక నమస్కరించవలసింది ఆహ్వానిస్తూ ఉన్నాం. మామిడి హరికృష్ణ గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రేమను భక్తిని మాత్రమే పరిశీలిస్తూ దగ్గర చేస్తున్నటువంటి అదే మాదిరి అభినవ రామానుజాచార్య స్వామి వారి పదపద్మలు నమస్కరిస్తూ వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ముందుగా శ్రీ 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 దేవనాథజీ స్వామి వారి పదపద్మలు నమస్కరిస్తూ ఆ రోజే చిక్కడపల్లి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ట్యాంకు బండ రామదాసు విగ్రహం వరకు స్వామివారు సాక్షాత్తు నడిచారు. గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజే జరిగింది అంకురార్పణ భద్రాచల వరకు పాదయాత్ర చేయమని వందల గీతాలు నేను రాశాను. సాలూరు రాజేశ్వరరావు గారు స్వరపరిచి సుశీల గారు బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ ఆలపించారు. అది నా అదృష్టం అనుకుంటాను. ఇవాళ మీకు ఇంత తీయని గానాన్ని విన్నారు. అంతకన్నా గొప్పగా ఇప్పుడు అనుగ్రహ భాషణం, ఆత్మీయ భాషణం, అనురాగ భాషణం మామిడి హరికృష్ణ గారు మీరు అందిస్తారు. ముందుగా డాక్టర్ కేవీ రమణాచారి గారిని వారి సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవ యోనిత్యమచ్యుత పదాంబుద యుగ్మ రుక్మ వ్యామోహతస్తరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపంచే. పరమపూజ్య పరివ్రాజకాచార్య పరమహంస శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజయ స్వామివారి పాదపద్మాలకు పణమిలుతూ అహోబిల జీయర్ స్వామివారికి శ్రీమాన్ దేవనాథ జీయర్ స్వామివారి పాదపద్మాలకు పణమిలుతూ వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు సన్మిత్రులు డాక్టర్ రాముగారికి అలాగే ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడానికి తనవంతు చేయూతను అందించినటువంటి చిరంజీవి మామిడి హరికృష్ణ గారికి వేదిక అలంకరించిన పెద్దలకు మా కార్యక్రమాన్ని చాలా అందరి యొక్క సహకారాన్ని తీసుకొని విజయవంతం చేసినటువంటి చిరంజీవి శ్రీనివాస యాదవ్ గారికి ఈ గోష్ఠిలో పాల్గొన్నటువంటి గాయని గాయకులకు అందరికీ కూడా నమస్కరిస్తూ ప్రసాదం ఎటు బోదు ప్రసాదం ఎలాగూ ఉంటుంది అనుగ్రహ భాషణం కోసం అని చెప్పని ప్రసాదం దగ్గర ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తూ ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ అనుగ్రహ భాషణాన్ని కూడా పొందాలని చెప్పని వారికి నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఈ వాలంటీర్స్ అయినటువంటి వాళ్ళు ప్రసాదం వైపు ఉన్నటువంటి వాళ్ళని అనుగ్రహ భాషణం వైపు కూడా వచ్చేట్టుగా చూస్తే ఈ సభ మరింతగా జాగ్వయమానంగా ప్రకాశిస్తుందని చెప్పని అభిలషిస్తూ వాలంటీర్స్కి నా మనవి. ఆత్మీయ భాషణం అని చెప్పారు కాబట్టి అందరము అనుగ్రహ భాషణం కోసం చెప్పి ఎదురు చూస్తున్న సందర్భంగా ఎక్కువగా ప్రసంగించడం భాగ్యం కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇదివరకు ఉన్నట్టుగా మనం తపస్సులు చేయలేము, ఇదివరకు ఉన్నట్టుగా మనం యాగాలు చేయలేము. కానీ చేయాల్సిందల్లా ఒకటే, భగవన్నామ స్మరణ. ఈ భగవన్నామ స్మరణ చేసేటువంటి వాళ్ళు ఒకవేళ స్మరణ చేసినా మనం వినగలిగేటువంటి యోగమన్నా మనకు ఉండాలి. ఇవాళ ఆదివారం, అందరికీ ఎన్నో పనులుంటాయి, మాకు పనులుంటాయి కాబట్టి మేము రాలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళని ఎలాగైనా చిన్నప్పటి నుంచే ఎవరైతే అలవాటు చేసుకుంటారో, బాల్యం నుంచే ఎవరైతే భగవంతుని నమ్ముతారో, బాల్యం నుంచే ఎవరైతే పెద్దల పట్ల భక్తి ప్రమత్తులు చాటుకుంటారో, బాల్యం నుంచే ఎవరైతే గురువుల పట్ల తమ యొక్క వినయ విధేయతలు చాటుకుంటారో, వాళ్ళకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయాన్ని స్వామివారు కానీ భగవంతుడు కానీ మనకు ఎప్పటికప్పుడు. త్యాగరాజ స్వామి గురించి తమిళనాడంతా కూడా చాలా గొప్పగా సేవ చేస్తూ ఉంటారు త్యాగరాజు వారికి. కానీ సింహగిరి వచనాలను పలికినటువంటి శ్రీకాంత కృష్ణమాచార్య స్వామివారిని కానీ, అలాగే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పని శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని అందించినటువంటి ధూర్తటి గురించి కానీ, అలాగే భద్రాద్రిలో రామదాసుగా ఉండి రామదాస్ కీర్తన అందించినటువంటి వారి గురించి మనం ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి భక్తి రసమైనటువంటి రసభరితమైనటువంటి గోష్ఠుల్లో అంతా రామమయమైనటువంటి పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా భద్రాద్రికి గాన గాయని గాయకులతో పాటు వెళ్తానని చెప్పని చెప్పినటువంటి గాయకరత్న శ్రీనివాస యాదవ్ ఒక మంచి సంకల్పంతో వెళ్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబానికి అంతా కూడా స్వామివారి ఆశీస్సుల ద్వారా ఆ భగవంతుని మంగళాశాసనాలు ఉండాలని చెప్పని, వారి కుటుంబం బాగుండాలని, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ఆ స్వామి మంగళాశాసనాలు నిండుగా ఉండాలని చెప్పని
భగవత్ స్వరూపులైనటువంటి భగవద్ రామానుజుల స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజయ స్వామి వారి అనుగ్రహ భాషణలో మనకందరికీ అలాంటి మంగళాశాసనాలు లభించాలని చెప్పని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సాక్షాత్ రామానుజాచార్యుల వారి అంశ చిన్నజీయర్ స్వామి గారికి, అహోబిలం మఠం జీయర్ స్వామి వారికి, ఆధ్యాత్మిక సంపన్నులకు, జ్ఞాన సంపన్నులకు, యావత్ తెలంగాణ అనే కాకుండా తెలుగు నేల నలు చెరుగుల ఒక ఆధ్యాత్మికతని, భక్తిభావనని మనందరిలో నింపడం కోసం నిరంతరం తపిస్తూ పయనిస్తున్నటువంటి చిన్నజీయర్ స్వామి వారికి మరొక్కసారి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ మా గురుదేవులు డాక్టర్ కెవి రమణాచారి గారికి, దైవాగ్న శర్మ గారికి, సభాధ్యక్షులు ఎంకే రాము గారికి, జేబి వెంకటరెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ నమస్సులు తెలియజేస్తూ భక్త రామదాసు గోష్ఠి గానాన్ని ఈరోజు తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో నిర్వహించాలనే సంకల్పానికి నిజంగా మనం అందరం ఈరోజు అత్యంత అద్భుతంగా సాక్షిభూతంగా నిలిచినందుకు ఒక ఇది పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. అంతా రామమయం అని ఒకవైపు అన్నా, మరోవైపున సీతమ్మకు చేయిస్తే సింతాకు పథకమని నిందాస్తుతి చేసిన, ఏది చేసినా భక్తి మాత్రమే, ఆధ్యాత్మికత మాత్రమే రాముడి కీర్తనలోనే, రాముడి స్మరణలోనే జీవితానంతా సార్థకం చేసుకున్న మహనీయుడు, మహావాగ్గేయకారుడు, భక్తి భావనని ప్రపంచమంతా వెదజల్లుతూ విశ్వమానవ భావనని, ఆధ్యాత్మిక స్ఫూర్తిని నిలిపినటువంటి గొప్ప వాగ్గేయకారుడు, తెలంగాణ గర్వించదగినటువంటి గొప్ప వాగ్గేయకారుడు రామదాసు అయితే, ఆ రామదాసు గారి కీర్తనలని నేల నల చెరుగల వ్యాపింపజేయడం కోసం పూనుకోవడం అనేది గొప్ప సంకల్పం, మహాసంకల్పం. ఆ మహాసంకల్పాన్ని భుజస్కంధాల మీద వేసుకున్న గానకోవిదుడు శ్రీనివాస యాదవ్. ఆ శ్రీనివాస యాదవ్ గారి సారథ్యంలో ఈరోజు ఈ తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, ఇతర పెద్దలందరి యొక్క సహకారంతో, అన్నిటినీ మించి చిన్నజీయర్ స్వామివారి ఆశీస్సులతో, ఆశీర్వాదాలతో ఈరోజు ఈ కార్యక్రమం 9,000 మందితో సంకల్పాన్ని తీసుకోవడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మనందరికీ తెలుసు ఆధ్యాత్మికత పట్ల, భక్తి పట్ల, భారతీయ సనాతన సంప్రదాయ విలువల పట్ల ఎంతో ప్రేమ, గౌరవం, భక్తి ఉన్న అత్యంత అద్భుతమైన మనిషి, నాయకుడు. వారి సారథ్యంలో తెలంగాణ మొత్తం 31 జిల్లాలలో ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రస్తుతం వెల్లువిరుస్తోంది. దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు భాగ్యనగరాన్ని రామదాసు గారి యొక్క గాన అమృతంతో సంపత్ప్రదంగా తయారు చేసినటువంటి శ్రీమాన్ శ్రీనివాస యాదవ్ గారికి, వారితో పాటు ఈ గోష్ఠిలో పాల్గొన్న గాయని గాయకులు, సహకరించినటువంటి కళాకారులు, వారికి తోడ్పడ్డటువంటి పెద్దలు, వారికి అందరికీ కూడా మేము ముందుగా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మంచి కార్యక్రమాల్ని ప్రోత్సహించడం అనేదే ఒక గొప్ప అదృష్టం. అది
ప్రోత్సహించేటటువంటి వారి యొక్క ఔదార్యానికి చిహ్నం. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, భాషా అభివృద్ధి శాఖ, అలానే పెనా సిమెంట్స్ ఇతరమైనటువంటి సంస్థలు, వీరందరూ కూడా ఒక మంచి కార్యక్రమం జరపాలి అని శ్రీమాన్ శ్రీనివాస్ గారు సంకల్పించగానే వారికి చేయూతనిచ్చి వారికి వెన్ను తట్టి మేమంతా మీ వెనకాతల ఉంటాం, ప్రారంభం చేయండి అని వారిని ప్రోత్సహిస్తున్నందుకు వారికి అందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలను చేస్తున్నాం. శ్రీమాన్ శ్రీనివాస్ యాదవ్ గారు ఈవేళ ఒక పెద్ద భక్తిరత్నగా వారు ఇందాక అన్నారు, స్వామి మీరు వస్తే నాకు భారతరత్న ఇచ్చినంత ఆనందంగా ఉందండి అని. వారు భారతరత్న ఒక దేశానికే పరిమితం కాదు కదా, భగవద్భక్తి అనేది, భగవత్ ప్రేమ అనేది ఇది విశ్వానికి అంతటికీ కావలసింది. ఇందాక పాడినటువంటి పాటల్లో అండములు బ్రహ్మాండములు పిండాండములు అంతా రామమయం అని కదా పాడింది. భగవంతుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆయన్ని చేరాలి, ఆయన దయని ఎట్లా పొందాలి, మనని ఎట్లా సమర్థవంతులుగా తీర్చిదిద్దుకోవాలి, మన చుట్టూ ఉండేటటువంటి సమాజాన్ని ఎట్లా ఆనంద తరంగితం చేసుకోవాలి అనేదాన్ని రామదాసు గారు అద్భుతంగా ఆవేళ అనుభవించారు. పరమ ఉత్తమ వైష్ణవ సంప్రదాయాన్ని మనస్సులో ప్రతి అణువణువున నింపుకున్నటువంటి మహనీయుడు శ్రీ రామదాసు గారు. భగవద్ రామానుజ పరంపరలో ఉండేటటువంటి సౌందర్యాన్ని ఆస్వాదించినటువంటి మహనీయుడు ఆయన. వేదాల్లో ఈ జాతినంతటినీ కూడా ప్రేరేపిస్తూ ఇచ్చిన అద్భుతమైనటువంటి సందేశాలని ఆయన అందమైనటువంటి పాటలుగా పాడాడు. వేదాలకి తాత్పర్యం ఓంకారం అంటారు. ఆ ఓంకారాన్ని అందించేది స్పష్టపరిచేది నారాయణ మహా మంత్రం అంటారు. నారాయణ మహామంత్రంలోనే సర్వము ఉన్నది అని మహర్షులంతా కూడా ఇలుకెత్తి చాటారు. సర్వం అష్టాక్షరాంతస్థం, కేవలము వేదాలే కాదు సకల వాంగ్మయము కూడా నారాయణ మహామంత్రంలో ఉంటుంది అని అంటారన్నమాట. అయితే ఆ నారాయణ మంత్రం ఏం చెబుతుంది అనేదాన్ని వేదమే వివరించింది. వైదికమైనటువంటి సంప్రదాయంలో ఒక అందం ఉంది, ఎక్కడైనా ఒక తత్వాన్ని చెబితే ఆ తత్వాన్ని మనం సుఖంగా స్మరించడానికి పలకడానికి కావలసిన ఒక నామాన్ని వేదమే మనకు అందిస్తుంది. ఎక్కడైనా ఒక నామాన్ని చెబితే దాని వివరణ ఏమిటి అనేది మనం ఇక్కడ అక్కడ ఎక్కడో వెతుక్కుంటూ మనని మనం కోల్పోనక్కర లేకుండా వివరణ కూడా తానే ఇస్తుంది. మొదట మంత్రాన్ని చెప్పి తర్వాత వివరణనైనా ఇస్తుంది, లేదా ముందర వివరణని చెప్పి తర్వాత మంత్రాన్నైనా ఇస్తుంది. ఇది వైదికమైనటువంటి ఒక విధానం. మనం సాధారణంగా ఆలయాల్లో భగవంతుడి దగ్గర మంత్రపుష్ప సమర్పణ చేసేటప్పుడు వింటూ ఉంటాం, అంతర్ బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ సకల వస్తువులకి లోపల బయట అంతటా నిండి ఉండి వీటిని నిలబెట్టి నడిపేటటువంటి ఒక అద్భుతమైన తత్వం ఉన్నది. ఇంత మనం తెలుసుకోవాలంటే దాన్ని స్మరించాలంటే ఎట్లా, దానికి ఒక నామాన్ని మేము చెబుతాము. ఏమిటది? నారాయణ అనే నామము. మొదట వివరణనిచ్చింది మంత్రానికి,
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య స్థితః లోపల బయట అనే తేడా లేకుండా అంతటా నిండి అన్నిటినీ సపోర్ట్ చేస్తోంది. దానిని మనం ఒక నాలుగు అక్షరాలతో పలకాలి అని అంటే అది నారాయణ. ఇది ఆవేళ మంత్రం చెప్పింది, వేదం చెప్పింది. అయితే మనందరికీ దర్శనమివ్వటం కోసమని ఆ భగవంతుడు ఈ లోకంలోకి అనేక రకాలుగా అనేక రూపాల్లో వస్తూ ఉంటాడు. అలా మనందరికీ దగ్గరగా మన తోటివాడిగా వచ్చిన రూపం శ్రీరామచంద్రుడు. మనందరం మనుషులం అని అనుకుంటున్నాం కదా, అవునో కాదో తెలీదు కానీ అనుకుంటున్నాం కదా. అంటే ఏమిటి, మనిషి అంటే ఏమిటి అనేది మళ్ళీ అదొక పెద్ద విషయం, మనం దాని జోలికి పోవద్దు. అందరూ అంటున్నారో మనం కూడా అనుకుంటున్నాం మనుష్యులం అని. ఏమిటి మనిషి అంటే చెప్పాలి. నువ్వు కూడా మనిషివేనాయా, అలా ప్రవర్తించు అని నిరూపించాలి. మనందరం అనుకరణ జీవులం. ఇందాక మేము ఆ క్రింద కూర్చున్నప్పుడు ఒక చిన్న పాపను తీసుకొచ్చారు నమస్కారం పెట్టమని వాళ్ళ పెద్దవాళ్ళు. ఏం చేయాలో ఆ పాపం ఆ పాపకి తోచటంలా మరో పక్క నుంచి మరొక పాప వచ్చింది. ఆ పాప అక్కడ నిలబడిలాగా నమస్కారం పెట్టి వెనక్కి వెడుతుంటే ఈ పాప కూడా చూసి ఓహో ఇలా చెయ్యాలి కాబోలో తను కూడా నమస్కారం పెట్టి వెళ్ళి. ఇది అనుకరణ, ఇమిటేషన్ అంటాం కదా మనం. ఇది మనిషికి ఉండేటటువంటి ఒక గొప్ప యోగ్యత. అది కుదురుగా ఉండేది మనిషికి, కుదురు తప్పితే అది వానరం. కుదురుగా ఉంటే నరం, లేకపోతే వానరం. కుదురుగా ఉండేటట్టు చేయాలి. చేయాలంటే ముందర ఎవరో ఒకరు మనకి దానిని అభ్యసించి చూపించాలి. అది ఎవరినో పంపిస్తే ఏమవుతుందో, సరిగ్గా దాన్ని ప్రాక్టీస్ చేయగలుగుతారో చేయలేరో, నేనొచ్చి ప్రాక్టీస్ చేసి చూపిస్తా అని. ఏకస్మిన్నంతరే విష్ణు ఉపయాత మహాద్యుతి అంటాడు వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో. రామాయణాలు ఇందాక మా గాంధీ గారు చెప్తూ ఎన్నున్నాయో ఒక పెద్ద లిస్టే ఇచ్చేశారు ఆయన. ఎన్ని రామాయణాలున్నా వాల్మీకి అందించినటువంటి రామాయణమే ప్రమాణ మూర్ధన్యము. మిగిలినవి అందులో ఉండేటటువంటి అందాలని ఆస్వాదించడానికి అందినటువంటి తర్వాత తర్వాత మహానుభావుల యొక్క భావస్ఫోరకాలుగా లోకానికి వచ్చినటువంటి గ్రంథాలు. కానీ వాల్మీకి అందించిన దాన్ని రామచంద్రుడు స్వయంగా విని దాని క్రింద ఆడిట్ రిపోర్ట్ చూశాక ఆడిటర్స్ కింద సంతకం పెడతారు చూశారా, అట్లాగా రామచంద్రుడు ఇందులో ఉండేదంతా కూడా వాస్తవమే అని నేను అంగీకరిస్తున్నా అని కింద సంతకం పెట్టి ఇచ్చిన రామాయణం వాల్మీకి ఒక్కటే. అలాంటి రామాయణంలో చెప్పాడు వాల్మీకి, ఎవరు ఈ మనిషికి ఆదర్శమై ఎవరు ఈ మనిషికి అనుకరించటానికి చూపించాల్సినటువంటి స్వరూప స్వభావాలని ఇవ్వగలిగిన వాడు అని. ఆ వేళ ఉండేటటువంటి వాళ్ళందరినీ పరికిస్తుంటే ఎవరైనా వస్తే అలా చూపించలేక ఎక్కడ తడబడి పొరబడి వీళ్ళందరినీ కూడా తప్పు మార్గంలో నడిపిస్తారో, అలాంటి అవకాశం లేకుండా నేనే వీళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించే మంచి మనిషిగా జీవిస్తా, మంచి మనిషిగా నేను పుడతా, అవతరిస్తాననలేదు నేను పుడతా అని స్వయంగా భగవంతుడు ఆనాడు అక్కడెక్కడో ఉన్నాడని అనుకుంటూ ఉండేటటువంటి స్వరూపంలో భగవంతుడు మనిషై పుట్టెను. ఏతస్మిన్నంతరే విష్ణురూపయాత అని ఆయనే స్వయంగా వచ్చి మీకేం బెంగక్కర్లేదయా
నేను వస్తున్నాను మనిషిగా మీ అందరికీ కావలసిన దాన్ని చూపించడానికి అని వచ్చాడే. ఆ వచ్చినటువంటి స్వామి భద్రగిరిలో మన కోసమని నిలబడ్డాడే, కూర్చున్నాడు, స్థిరంగా ఉన్నాడు అక్కడ. భద్రగిరిలో స్వామి తన చేతిలో ఉండేటటువంటి శంఖ చక్రాలని వ్యస్తంగా పట్టుకొని ఉన్నాడు అని కదా అంటుంటారు. మన కోసం రావాలి అనే తడబాటులో ఏది ఎలా పట్టుకుంటున్నాడో కూడా గమనించనంత ఆర్తితోటి గబగబా గబగబా సిరికిం చెప్పక వచ్చినట్టుగా వచ్చేసాడు ఆయన. ఇవాళకి మన కోసం ఉన్నాడు. ఆయన తత్వాన్ని స్పష్టంగా సాక్షాత్కరించుకున్నటువంటి మహనీయుడు రామదాసు గారు. సంప్రదాయము తెలిసి సంస్కారము కలిగి పెద్దల యొక్క శిక్షణ తనకి వెనకాతల ఉండి నడిపిస్తే ఆ మహనీయుడు అక్కడ తన కోసమని వెలసినటువంటి తత్వాన్ని సాక్షాత్కరించుకుని ఆయన కోసం చేసినటువంటి సేవలు అపారం. ఆయన నిరూపించిన వాస్తవం ఒకటే, మనం చేసేటటువంటి కార్యం మంచిదై స్వార్థము లేనిదై లోకహితకరమై ఉన్నట్టయితే ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని మనం దాటగలుగుతాము, వాటిని మనం అతిక్రమించగలుగుతాము, చివరికి మన లక్ష్యమైనటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతాము, లోకంలో నిలవగలుగుతాము, 10 మందికి మంచిని పంచగలుగుతాము అనేది నిరూపించిన మహనీయుడు రామదాసు గారు. అందుకే ఆయన ఆనాడు వేదాలు చెప్పినటువంటి ఆ తత్వాన్ని ఇందాక మన శ్రీనివాస్ యాదవ్ గారు పాడినటువంటి పాటలో అంతా రామమయం జగమంతా రామమయం అని అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య స్థిత నారాయణ అన్నట్టుగా ప్రతి అణువణువున లోపల బయట వ్యాపించి ఉన్నాడు ఆయన. అందుకే ఇదంతా ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహం నిండినటువంటి స్థానమే. అందుకే ఈ ప్రపంచంలో చెడ్డదంటూ ఏం లేదండి, ఏది చెడ్డది కాదు ఈ ప్రపంచంలో, అన్నీ మంచివే. అయితే మన హద్దులో మనం ఉన్నప్పుడు అవి మంచివి అవుతాయి, మన హద్దు మీరితే అవి ఉపద్రవాన్ని ఇస్తాయి. ప్రపంచంలో చెడ్డది ఏది ఉంటుంది కనుక ప్రతి అణువునా రాముడు నిండుండి ప్రతి అణువు నారాయణమయమైతే ఏది చెడ్డదవుతుంది ఈ ప్రపంచంలో? డ్రైనేజీలో పారే మురికి కూడా చెడ్డది కాదు, అది కొన్ని ప్రాణులకి జీవనాధారమే కదా. ఏది చెడ్డది కానే కాదు. అయితే అన్నీ నాకు కావాలనుకుంటే ప్రమాదంలో పడ్డామన్నారు, అన్నీ నావనుకుంటే అన్నీ నాకే అని అనుకుంటే అక్కడ మనం ప్రమాదంలో పడతాం. ఒక్కొక్కటి ఒక్కొక్కరి కోసం ఉంటుంది, దాని నియమానికి తగ్గట్టుగా ఉంచడం అనేది మన బాధ్యత. అది నిరూపించడం కోసం వచ్చినవాడే కదా రామచంద్రుడు. ఆయన అయోధ్య నుంచి లంకానగరం దాకా నడిచాడు, వాలిని సంహరించాక ఇది నారాజ్యం అని తన దగ్గర ఉండేటువంటి ఒక వ్యక్తిని అక్కడ అధికారిగా నియమించి ఇది కూడా నాదే అని అనుకోవచ్చు, కానీ ఆయన అనలా. అక్కడ ఉండేటటువంటి ఉపద్రవాన్ని ఉపశమింపచేయడం, వారి యొక్క జీవితం ప్రశాంతంగా వారే సాగించుకునేటట్టు చేయడం ఇది తన బాధ్యత అనుకున్నాడు. ఆ పని చేసే లంకా నగరాన్ని ఆయన జయించాడు. ఇది మహారాజ్యం అనొచ్చు కదా, అనలేదు ఆయన. దాన్ని పాలించుకోవలసిన వారికే దాన్ని అప్పగించి జాగ్రత్తగా చూసుకోండాయా చాలు. రాజ్య ఆక్రమణ ఆకాంక్ష లేనివాడు రాముడంటే, ఎవరిని కూడా హింసించేవాడు కాడు, నిష్కారణంగా దండిస్తాడు, సన్మార్గంలో పెడతాడు. రావణాసురుడు వస్తే ఆయన కూడా ఏం చంపేలేదేం, చేతికి చిక్కినా పోవాయా ఇంటికి పోవాయా ఇలా వచ్చావేమిటి యుద్ధం అని పేరు పెట్టుకుని అని పంపించేసిన ఉదాత్తుడైన. ఎవరిని మనం హింసించవద్దు, వారికి మంచి నేర్పి పంపిద్దాం,
వింటే బాగుపడితే మంచిది, వదిలేద్దాం. రావణాసురుడి లోపలి పొరలలో ఎక్కడైనా మంచి అనేది ఏమాత్రమైనా దాగి ఉందేమో, చివరిదాకా ప్రయత్నిద్దామని పాపం ట్రై చేశాడు ఆయన. ఇంకా ఎన్ని పొరల లోపలికి తీసినా అక్కడ ఏమాత్రమో మంచి కనిపించక హింసే కనిపించేటప్పటికీ పాపం సంజాత బాష్ప పరవీర హంత అంటారు. ఆయన కంటి వెంట నీరు జాలు వారుతూ ఉండగా వాణ్ణి తొలగించవలసి వచ్చింది. ఇంకెంతకంటే మరి ఇంకేం చేస్తా అనుకుంటూ, ఇది మనిషి, ఇలా ఉండాలి మనం. మన హద్దులు తెలిసి మన ప్రవృత్తి విధానాన్ని గుర్తించి 10 మందికి సుఖం కలిగించడం కోసం బ్రతకాలి మనిషి అంటే, దాన్ని ప్రేరేపించాలి విద్య అంటే, దానికి రక్షణ కలిగించాలి ప్రభుత అంటే, దానికి తోడ్పడాలి సంపన్నులంటే, ఇవన్నీ దానికి అంగాలి. ఇది మనిషికి చాలా అవసరం, కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ ఆ ప్రధానమైనటువంటి ఎలిమెంట్, 10 మందికి ఆనందాన్ని కలిగించి అందులో తన ఆనందాన్ని గుర్తించాలనే ఎలిమెంట్ మిస్ అయిపోతుంది వేడ. ఇది దురదృష్టం. ఇది మనిషి ఎటు పెడుతున్నాడో తెలియటం లేదు మనకి వేళ సమాజంలో. 10 మంది నుంచి సుఖాన్ని లాక్కుంటే ఆనందం కాబోలనుకునే స్థితి కనిపిస్తోంది ఈవేళ మనకందరికీ. తన సుఖం తప్ప పక్కవాడి యొక్క అవసరాన్ని గుర్తించలేని స్థితి ఏర్పడుతోంది ఈవేళ మనిషిలో. కొద్దో గొప్పో పదవి కానీ, పవర్ కానీ, పైసా కానీ ఏదైనా ఉంటే కళ్ళు క్రింద నుంచి పైకి వెళ్ళిపోయి సరిలేరు నాకెవ్వరు అనే స్థితిలోకి వచ్చేస్తాం. ఇది చాలా ప్రమాదకరం నిజానికి. ఇవాళ మనం చూస్తున్నాం పిల్లల్లో 4 అక్షరాలు చదువుకోవడానికి వాడిని స్కూల్లో పెట్టగానే వాడు ఇంకెవ్వండి కేర్ చేయటల్లా. బట్ నిజానికి మనిషికి నేర్వవలసింది అదేనా? కానే కాదు కదా. మనం జంతువుల్లో చూస్తున్నాం, పక్షుల్లో చూస్తున్నాం, క్రిమి కీటకాల్లో చూస్తున్నాం, వాటి తరం అందించే సంస్కారాలని చక్కగా అవి నేర్చుకుంటాయి, తూచా తప్పక పాటిస్తాయి. ఒక కోకిల యొక్క పిల్ల అందంగా కోకిలలానే ప్రవర్తిస్తుంది. మాట, చేత రెండు కూడా. ఒక సింహపు పిల్ల కరెక్ట్గా సింహంలాగే అరుస్తుంది, ప్రవర్తిస్తుంది, మాట చేత కూడా. కాకి పిల్ల కరెక్ట్గా కాకిలాగే అరుస్తుంది, మాట చేత కూడా. ఎక్కడ మార్పు లేదు చూడండి. ఆనాటి రామాయణంలో కనిపించిన కాకి నుంచి ఈనాటి మన సమాజంలో కనిపించే కాకుల దాకా కరెక్ట్గా కాకా కాకా అని అరుస్తాయి. గొంతు మార్చదు, స్వరం మార్చదు, ప్రవృత్తి మార్చదు. ఏం దురదృష్టం, ఇది మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి మారిపోయింది. ఒక మనిషి దగ్గరే మారిపోయింది. తండ్రి మాట కొడుకు మాట్లాడు, తాత మాట తండ్రి మాట్లాడు. మాట మార్పు, చేత మార్పు, క్షణక్షణము మార్పు. ఇప్పుడు వాట్సాప్లు వచ్చిన తర్వాత ఇంకా క్షణక్షణం కాదు, ఇంకా అందులో ఉండే లవలేశ కాలం కూడా మార్పే. దట్స్ హౌ వీఆర్ టర్నింగ్ టువర్డ్స్ ఇన్హ్యూమన్ యాటిట్యూడ్స్. This is really, really an alarming situation. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మనం వెళ్ళిపోతున్నాం. ఇందులోంచి మళ్ళీ మనని మానవత వైపు నడిపించాలి అంటే ఒక్కటే సాధనం, అది ప్రేమ. ఆ ప్రేమ కూడా పవిత్రమైనటువంటి ప్రేమ, భగవత్ ప్రేమ. ప్రేమ భగవంతుడి వైపు ప్రవహిస్తే దానికే భక్తి అని పేరు.
అది తోటివాడి వైపు ప్రవర్తిస్తే స్నేహం అంట. లేదు ఇతర తనకి ఆపోజిట్ లింగం వైపు ప్రవర్తిస్తే కామం అంటాం. పెద్దల వైపు ప్రవహిస్తే దానిని గౌరవం అంట. పిల్లల వైపు ప్రవహిస్తే వాత్సల్యం అంట. ఈవేళ ఈ శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ రచించినటువంటి ఈ కూర్పులో ఇందాక వేదిక మీద ఉన్నవాళ్ళని చాలామంది గమనించి ఉంటారు. సుమారు 7-8 సంవత్సరాల వయస్సుండేటటువంటి చిన్ని వాళ్ళ దగ్గర నుంచి 80 సంవత్సరాల వయస్సుండేటటువంటి పెద్దవారి దాకా ఉన్నారు వేదిక మీద. ఇక ముందుండేటటువంటి వాళ్ళల్లో ఎంతమంది ఉన్నారో అందరూ ఒకే కంఠం, అందరూ ఒకటే భావన, అందరూ ఒకటే ప్రవృత్తి. ఎందుకు ఎలా ఇలా అందరినీ ఒక ట్యూన్లోకి తేగలిగింది ఒకటే, అది దైవం, భగవత్ ప్రేమ. ఇది కావాలి వాళ్ళ. మన వాళ్ళకి ఎప్పుడు మేము చెప్తుంటాం, ఇద్దరు పిల్లలకి మన ఇంట్లో ఉండేటటువంటి ఇద్దరు పిల్లల్లో ఒకడిని కేవలము మీరు ఒక హైఫై స్కూల్లో పెట్టి, ఒక పిల్లవాడిని కాస్త మన సంస్కృతి సంప్రదాయము తెలిసేటటువంటి మార్గంలో నడిపించి చూస్తే అందులో సంస్కృతి సంప్రదాయాల వైపు సాగినటువంటి పిల్లవాడిలో వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది, వికాసం ఉంటుంది, పరసమృద్ధి కాంక్ష ఉంటుంది. పరసమృద్ధి కాంక్ష అంటే మళ్ళీ అదేమిటో అనుకునేరు, మన తోటి వాళ్ళు కూడా బాగుండాలి అనే కాంక్ష ఉంటుంది. మామూలు చదువు చదువుకున్న వాళ్ళు అది ఉండదు అని మేము పూర్తిగా దాన్ని రూల్ అవుట్ చెయ్యం. కానీ ఇతరమైనటువంటి చదువు చదువుకున్న వ్యక్తిలో వచ్చే ఆ సంస్కారం ఏదో కొన్ని ప్రయత్నాల చేత రావాల్సి వస్తుంది, వస్తే గిస్తే. కానీ ఈ సంస్కృతి సంప్రదాయపరమైనటువంటి విద్య అభ్యాసం చేసిన వ్యక్తిని మీరు గమనిస్తే వాడిలో సహజంగానే ఒక వినయం కనిపిస్తుంది, సహజంగానే పెద్దల్ని గౌరవించాలనే ఒక ప్రవృత్తి కనిపిస్తుంది మనకి. ఇది ఆ విభాగానికి, ఆ విషయానికి ఉండేటటువంటి ఒక గౌరవం అంటాం. అందుకే మన పిల్లలకి ఇందాక మన రమణాచార్య గారు చెప్పినట్టుగా వీటిని నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బాధ్యత అని కాదు, మనం బాగుంటాలంటే వాళ్ళకి నేర్పాలి, వాళ్ళు మన మాట వినాలంటే నేర్పాలి. వారు తాము పుట్టినటువంటి ఆ ప్రాజెని అంటామే, వారి ఆ జని ధర్మాన్ని నిలుపుకోవాలంటే, వారి పుట్టుకని సార్థకం చేసుకోవాలంటే వాళ్ళకి ఈ భగవద్భక్తిపరమైనటువంటి విషయాలు, అది మీరు శ్లోకాలు చెప్పండి, పాటలు పాడించండి, కథలు చెప్పండి, పుస్తకాలు చదివించండి, ఏ రూపంలోనైనా పర్వాలేదు, కానీ అది మీరు వాళ్ళకి నేర్పగలిగితే వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ని మీరు గమనిస్తే యు లవ్ దెమ్, యు లైక్ దెమ్, యు అడోర్ దెమ్, మీరు వారిని ఆ రకంగా ఆదరించగలుగుతారు. ట్రై. ఈవేళ సమాజానికి ఇది చాలా అవసరం. ఇందాక ఆరంభంలో మనం విన్నాం ఉగ్రవాదం పెరుగుతోంది, ఇవాళ ఇటు చూసిన స్వార్థాలు పెరుగుతున్నాయి, ఇవాళ ఇటు చూసిన పక్కవాడిని పట్టించుకునే యాటిట్యూడ్ కనిపించటం లేదు, ఇటు చూసిన ఇలాంటి స్థితినే మనం కోరుకుంటున్నాం మనుషుల్లో, ఇలాంటి మానవ సమాజాన్నైనా మనం కాంక్షిస్తున్నాం. కాకూడదు కదా. మన చుట్టూ ఉండేటువంటి ఏ జంతువుల్లోనూ వాటి పరంపరకి అవి దూరం కానప్పుడు తెలివైన వాడు అనుకునే మనిషిలో ఎందుకు దూరం అయిపోవాలి? వై షుడ్ వి లూజ్? ట్రై చేద్దాం. యాదవ్ గారి యొక్క ప్రయత్నం అదే. అయితే దానికి ఆయన ఎంచుకున్నటువంటి విషయం మాత్రం చాలా
సహజ గంభీరత, సహజమైనటువంటి సౌందర్యము, సహజమైనటువంటి ఆర్ద్రత కలిగినటువంటి రామదాస కీర్తనలని ఆయన ఎన్నుకున్నారు. చాలా అద్భుతమైనటువంటిది. బహుశా మనం అన్నమయ్య గానాల్ని వింటాం, త్యాగరాజు గారి గానాల్ని వింటాం, రామదాసు గారి గానాల్ని వింటాం. ఇవన్నీ కూడా తెలుగు భాషకి కిరీటంలో ఉండేటువంటి కలికితురాయలు లాంటివి. అందులో రామదాసు గారి గానాల్లో హృదయాన్ని కరిగించేటటువంటి ఎలిమెంట్ ఉంటుంది. మనిషి అన్న తర్వాత కష్టాలు సహజం. మానవ జీవితం ఎప్పుడు కూడా కేవలం మల్లెపూలు పరిచినటువంటి పడక కాదు. ఇది సముద్ర ప్రయాణంలాగా తరంగాలతోటి నిండి ఉండేటటువంటి యానం ఇది. అందులో ఒక్కొక్కసారి చిన్న తరంగాలుంటాయి, ఒక్కొక్కసారి పెద్ద తరంగాలుంటాయి, కష్ట తరంగాలుంటాయి, సుఖ తరంగాలుంటాయి. అయితే ఇలాంటి వాటిల్లో సహజంగా మనం సుఖాలను మర్చిపోతాం, కష్టాలనే జ్ఞాపకం పెట్టుకుంటాం. సుఖాలు మనకి 90% ఉన్నా లేదు 99% ఉన్నా, కష్టాలు ఉండేటటువంటి ఆ 1% లేకపోతే 0.001% అంతే మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఇది మానవ జీవితం. ఇది చెప్పడానికి వచ్చిందే రామాయణం. రాముడు 11,000 సంవత్సరాలు జీవించాడు, కానీ మనకు ఆ జీవితం గురించి ఏం తెలియదు. 11,000 అందులో మనం జ్ఞాపకం పెట్టుకునేది ఓ 15 సంవత్సరాలు జీవితం, ఫినిష్. ఆయన పుట్టాడు, వెంటనే అడవికి వెళ్ళాడు. మధ్యలో ఏం జరిగిందో మనకి పెద్దగా తెలియదు. పుట్టగానే విశ్వామిత్రుడితోటి వెళ్ళాడని చెప్పేశాడు వాల్మీకి మహనీయుడు, అదే సర్గలో. తిరిగి వచ్చాడు మళ్ళీ రా సీతమ్మతోటి, 12 ఏళ్ళు గడిపేశాడని చెప్పాడు ఒక శ్లోకంలో, అయిపోయి. తర్వాత మనకి జరిగేది కనిపించేది 14 సంవత్సరాల గాథ. తిరిగి వచ్చాడు, పట్టాభిషిక్తుడయ్యాడు, తర్వాత 11,000 సంవత్సరాల కాలం గడిచింది. బట్ వాట్ డిడ్ హీ డూ? వి డోంట్ నో. హౌ డిడ్ హీ లీడ్ హిజ్ లైఫ్? వి డిడ్ నో. హౌ హీ మేడ్ పీపుల్ హ్యాపీ? వి డోంట్ నో. కష్టకాలమే మనకి జ్ఞాపకం ఉండేది. ఆయన 14 ఏళ్ళు సుఖపడలే, కష్టాలే పడ్డాడే. రామదాసు గారు జీవితంలో సుఖపడలే, ఆయన కూడా కష్టాలే పొందాడు. ఆయన రాసిన పాటల్లో 90% పాటలు ఆయన కష్టాలని ఆయన కన్నీళ్లతోటి రాసుకున్నటువంటి పాటలే. కానీ తమాషా ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు సాధారణంగా మనిషి మార్గం తప్పుతూ ఉంటాడు. నేనండి రోజు 3 గంటలు పూజ చేసేవాడినండి, 2 గంటలు జపం చేసేవాడినండి, అయినా నాకు ఈ కష్టాలు వచ్చాయి. ఎందుకండి నేను చేసిన పూజలన్నీ నిష్ఫలమండి, ఈ దేవుడు పనికిరాడండి, ఇంకో దేవుణ్ణి పట్టుకుంటా, ఇలా అంటూ ఉంటారు. ఈవేళ మన సమాజంలో అదే కదా చూసేది. లేకపోతే ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారండి మనకి? ఇక్కడ ఉండేవాళ్ళలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. మీ వయస్సు చిన్నగా ఉండే టైంలో ఇంతమంది, ఈవేళ ఉండే అంతమంది దేవుళ్ళని ఎప్పుడైనా విన్నారు? ఎప్పుడైనా చూశారు? ఈవేళ కొత్త కొత్త పేర్లతోటి కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు, అన్ని రకాలు. ఇదివరకు దేవుళ్ళు మనుషుల్ని పుట్టించేటోళ్ళు, ఇప్పుడు మనుషులు దేవుళ్ళని పుట్టిస్తున్నారు. అది కూడా రోజుకో కొత్త కొత్త దేవుళ్ళు పుడుతున్నాడు. బట్ ఇట్స్ ఓకే. ఎందుకు పుడుతున్నాడంటే రీజన్ ఇస్ వెరీ సింపుల్. మనిషిలో ఉండే బలహీనత, మనలో ఉండేటటువంటి బలహీనత. కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలని ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలలో ఉన్న నీ లక్ష్యాన్ని మరవకుండా, నీకు వెనకాతల ఆసరానిచ్చినటువంటి తత్వాన్ని మరవకుండా ఉండాల్సిన విధానం ఏది, ఇది చూపించాడు రాముడు.
ఆ రాముని కొట్టుకున్న రామదాసు దాన్ని చూపించాడు. ఈవేళ మనిషికి అది చాలా అవసరం అండి. చుట్టూ వాతావరణంలో ఎన్నెన్నో రకరకాల కొత్త కొత్త పెరుగుదలలు వస్తుంటే అది టెక్నాలజికల్గా కావచ్చు, విలాసవంతంగా కావచ్చు, ఇలాంటి వాటిని సంపాదించడం కోసం మనిషిలో కలిగే ఈ తపనకి కావలసిన పైసలు సంపాదించడానికి ఏ దేవుడు ఈజీగా ఉంటాడో, ఏ దేవుడు ఫాస్ట్గా డబ్బిస్తాడో ఆ దేవుడిని పట్టుకోవాలి. అబ్బాయి, ఈ దేవుడి దగ్గర మేము వారం రోజులు ప్రదక్షిణ చేసామండి, ఏం కాలేదండి. అక్కడికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేస్తే వెంటనే వస్తుందిట, కమాన్ లెట్స్ లీవ్ దిస్ అండ్ గో ఫర్ దాట్. మీ అందరికీ కూడా తెలిసినది, ఏమేం చెప్పక్కర్లేదు. జైల్లో పెట్టిన, కొరడాలతో కొట్టిన, నేల మీద ఈడ్చిన, తాను నమ్మిన రాముడి పాదాన్ని విడవలేదు రామదాస్. రామానుజాచార్యుల వారి యొక్క గురువు గారు నేర్పిన పాఠం ఇది. యామునాచార్యుల వారని వారంటారు ఒకచోట స్తోత్రంలో, ఋషా నిరస్తోపి శిశు స్తనంధయ నజాతు మాతుశ్చరణౌ జిహాసతి. స్తన్యపానం చేసేటటువంటి చిన్ని శిశువు, ఇంకా పాలు తాగేటటువంటి పసిగుడ్డు, ఒకవేళ ఎప్పుడైనా అమ్మకి కోపం వచ్చి ఆ పిల్లవాడిని విసిరివేసిన, కోపం వచ్చి ఆ పిల్లవాడిని రెండు వాయించిన, తల్లి ముఖం కేసే చూసి చేతులు చాస్తుంది తప్ప మరొకటేదో పట్టుకుపోవడాలి అని అనుకోదు కదా. నజాతు మాతుశ్చరణౌ జిహాసతి. ఇది నేర్చిన వారు మహనీయులు, రామానుజులు. దాన్ని చూపించినవాడు రామచంద్రుడు, దాన్ని నిరూపించినవాడు రామదాసు గారు, దాన్ని నమ్ముకున్నవారు మన యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గారు. అందుకోసమనే ఆ స్థితి ఈవేళ సమాజానికి చాలా అవసరం. డబ్బులు ఇచ్చేవాడు వెంకటేశ్వరుడు, కష్టాలు ఇచ్చేవాడండి రాముడు అంటే. అందుకే రాముడు పేరు పెట్టుకోవాలంటే చాలామందికి భయం అండి, సీతమ్మ పేరు పెట్టుకోవాలంటే చాలామందికి భయం అండి. ఏం ఎక్కడ జీవితం అంతే ఇలా కష్టాల కడలి, ఎవడు ఇస్తాడు దీన్ని అని భయం. బట్ ఇట్స్ నాట్ ట్రూ, అది వాస్తవం కాదండి. రాముడిని నమ్ముకుంటే, రాముడిని పూజ చేస్తే, రాముడి పేరు పెట్టుకుంటే, సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు రావు. కష్టాలు వచ్చేవి ఎవడూ ఆపలేడు, కానీ వచ్చిన కష్టాలని తట్టుకోగలిగే శక్తి ఒకటి కావాలి కదా. కష్టాలు వచ్చినప్పుడు దాంట్లో మనని మనం తలమురకలైపోయి ఉక్కిరి బిక్కిరైపోయి ఊపిరి వదిలేయడమేనా చేయాల్సింది, లేదా తట్టుకు నిలబడి వాటిని దాటి ఆవలిగట్టుకు చేరగలగాల? వాట్ ఈస్ టు బి డన్? మా ఆచార్యులు పెదజీయర్ స్వామి వారు 108 శ్రీరామ మహాక్రతువులు చేశారు మన దేశంలో. భద్రాచలంలో కూడా 3 రామకృతు స్తంభాలు వేశారు అక్కడ పైన కొండ మీద. వారు రాముడిని ఎప్పుడు పూజ చేసుకుంటారు, అయితే వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారు, ఆరాధిస్తారు. మనందరికీ ఇలా వేలుపు కదా. ఎవరో అడిగారట మా స్వామి వారిని, స్వామి మీరు రాముని ఎందుకండి ఇంత పూజ చేస్తారు, వెంకటేశ్వరుని చేయొచ్చు కదా అని. అంటే తమాషాగా మా స్వామివారు చెప్పారట, తమాషాగా, నాయనా వెంకటేశ్వరుడి దగ్గర డబ్బా ఇప్పుడు గలగల్లాడుతూ ఉంటుందా, డబ్బా గలగల్లాడాలంటే వెంకటేశ్వరుణ్ణి పట్టుకోవాలి, కానీ సాత్వికమైన మనోబలము ధైర్యము కావాలంటే రాముణ్ణి పట్టుకోవాలి. డబ్బు రాగానే ఏమవుతుందో మన వాళ్ళందరికీ తెలుసు. మామూలుగా డబ్బులు లేని రోజున నల్లాలో వచ్చే మంచినీళ్ళు తాగినోడు డబ్బులు రాగానే రంగురంగుల సీసాల్లోకి తాగాలనిపిస్తుంది. నేల మీద నడవాలని అనిపించదు. డబ్బులు
మనిషిని పాడు చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనిషికి ధనం కూడా అవసరమే, కానీ ఎంత అవసరమో అంత కావాలి మనిషికి. ఇది ఒకటి. అందుకే వెంకటేశ్వర స్వామి అనుకున్న ధనాన్ని ఇచ్చేస్తాడు. అంటే స్వామి నీకు వెంట్రుకలు ఇస్తా, నాకు ఒక 1000 మూట ఇయ్యి అంటే పాప ఆయన 1000 మూట ఇచ్చేస్తాడండి. కానీ ఆ 1000 మూట పట్టుకుని వెనక్కి తిరగగానే ఎవడో ఒకడు ఉగ్రవాది వచ్చి 4 తన్ని లాక్కుపోతే ఇంతే సంగతి. కానీ రాముణ్ణి ఆశ్రయిస్తే నువ్వు రామా నీకొక్క మాట నాకొక్క మూట అని నువ్వు అడిగితే వెంటనే మూట ఇవ్వడండి ఆయన. అందుకే మన వాళ్ళకి రాముడు అంటే ఏమో ఎందుకు ఏమోనండి ఇస్తావుడో ఇప్పుడు అని భయం. నో, ఆయన నువ్వు అడగగానే నీకు మూటనివ్వడు. ఏం చేస్తాడో తెలుసిన, ఒకవేళ నీకు మూట అందిన తరువాత ఎవడైనా కొడితే వాణ్ణి దరికి రాకుండా చేసుకోగలిగే శక్తిని ముందర నీకిచ్చి, వచ్చిన మూటని దాచుకునే ఇంటినిచ్చి, ఇంటిలో దాచుకోగలిగే ఇనప్పెట్టెనిచ్చి, దానికి కావలసిన సెక్యూరిటీనిచ్చి, అప్పుడు మూట చేతిలో పెడతాడు. ఇది రాముడు చేసే పని. ఏమంటాను దీన్ని, సాత్వికమైన శక్తి అంటాను దీన్ని. ఇది కావాలి మనిషికి. అందుకే రాముణ్ణి ఆశ్రయించిన వాడికి మొదట ఏవైనా కొన్ని రకాలైనటువంటి అప్స్ అండ్ డౌన్స్ కష్టాలు వచ్చినా అవి కలకాలము నిలవవు, అవి తీరి మనకి రామనామం ఒక్కటి ఉండగా ఇక తక్కువేమీ అనుకునే స్థితికి తీసుకువెడతాడు ఆయన. అందుకే మానవ జాతికి రాముడు చాలా అవసరమని గమనించినటువంటి రామదాసు గారు అన్ని కష్టాలకి ఓర్చి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేశాడు మన కోసమని. మహానుభావుడు ఆ అందించిన రాముణ్ణి పాడుకోగలిగేటటువంటి మనస్సుకి తగినటువంటి ఆర్ద్రతని శక్తిని ఇవ్వగలిగే గాన అమృతాన్ని కూడా మనందరికీ తయారు చేసి ఇచ్చాడు. ఆస్వాదించడం మన బాధ్యత అని గుర్తించి మా శ్రీనివాస యాదవ్ గారు అదే ఒక ఉద్యమంగా, అదే తన జీవిత లక్ష్యంగా స్వీకరించి 1000 మందిని ఆ అమృత రస పానం చేయించేటటువంటి దిశలో కృషి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు వారు చేసేటటువంటి ఈ కృషి చాలా సమర్థవంతంగా సాగాలి అని మేము ఆశిస్తున్నాం. వారు చేసే ఈ కృషికి ప్రోత్సాహాన్ని అందించేటటువంటి ఇద్దరు పెద్దలు ఉన్నారు కనుక వారికి ఇంకేమీ వెనుచూపు అవసరమే లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకంటే లేదు. సమర్థులైనటువంటి చూడండి రమణాచార్యులు గారు లాంటి పెద్దలు మీకోసం ఉన్నారంటే ఇంత పెద్ద దన్ను మీకుందంటే, అన్ని రకాల దన్ను వారికి ఉంది అని అంటే ఇంకా వెను చూడాల్సిన అవసరం ఏముంది. కనుక ఏం అవసరం లేదు, హాయిగా ముందుకు వెళ్ళచ్చు. మీరు సాగించేటటువంటి పాదయాత్ర ఆ మార్గంలో ఉండేటువంటి వారందరినీ కూడా ఆ రామరస ప్రవాహంలో ఓలలాడించేటట్టు చేయాలి అని మేము ఆ శ్రీరామ సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆయన యొక్క దివ్య పాదారవింద సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తూ, ఆ రాముడి తత్వాన్ని మనకు అందించిన రామ అనుజుడు లక్ష్మణ స్వామికి ప్రతిరూపం, ఈ మానవ జాతికి సమత సందేశాన్ని అందించినటువంటి మానవత మూర్తి రామానుజాచార్య స్వామి వారి యొక్క దివ్య కటాక్షం వారికి వారి పరివారానికి. వారి పరివారం అంటే దేహ బంధువులే కాదు ఆత్మబంధువులందరికీ కూడా అది ఉండాలి అని మేము మా ఇటు రెండు వైపులా ఉన్నటువంటి మా అహోబిల స్వామి వారి యొక్క తరఫున, దేవనాథ స్వామి వారి యొక్క తరఫున కూడా మీ అందరికీ అనేక అనేక
మంగళాశాస్త్రాలను అందజేస్తున్నా. నిజానికి ఇక్కడ ఇంత అందమైన కార్యక్రమం జరుగుతుంది అని మాకు 2 రోజుల ముందరే తెలిసింది. మా శ్రీనివాస్ యాదవ్ గారు మాతో చెప్పకుండానే మా పేరు వేసేసుకున్నారు ప్యాంఫ్లెట్లో. నిన్ను కనిపించి స్వామి ఇలా మేము వేసుకున్నాము అంచేత మీరు వస్తున్నారు అని మమ్మల్ని అడిగారే. రామకార్యానికి మనం కూడా ఒక ఉడత సేవ చేయడం మన బాధ్యత కనుక రామకార్యం అనగానే తప్పకుండా మేము కూడా వస్తున్నామయా అని మేము ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందరో నారీమణులందరూ కూడా, మహిళా మతల్లులందరూ కూడా అనేక ప్రాంతాల్లోంచి ఇక్కడి దాకా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రామ గాన అమృతాన్ని చక్కగా ఈ భాగ్యనగర గగన వీధులలో అంతటా వ్యాపింపచేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పినందుకు వారికి అందరికీ కూడా, మీ అందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనలో ఒక సాత్వికత, ఒక వినయం పెరిగి ప్రేమ పొంగి అది పక్కవారందరినీ కూడా పట్టించుకునేటట్లుగా మనం తయారు చేస్తే అప్పుడు మనకి ఉగ్రవాదం తగ్గుతుంది తప్ప మరొక దానివల్ల తగ్గదు. అంచేత ఇది ఈనాటికి చాలా అవసరం. అండ్ దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. లెట్ ఇట్ గ్రో. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చిరంజీవి శ్రీనివాస్ యాదవ్ ధన్యుడు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు శంఖచక్రాలతో వచ్చినట్టుగా భగవత్స్వరూపులైనటువంటి శ్రీ చిన్నజయ్యర స్వామి వారు అహోబిల స్వామి వారితో, దేవనాథజయ్యర స్వామి వారితో కలిసి ఈ కార్యక్రమానికి రావడమే పవిత్రత చేకూరినట్టుగా భావిస్తూ, ప్రకృతి కూడా గొప్పగా సహకరించినటువంటి ఈ వేళ శ్రీరామచంద్రుని అనుగ్రహం నిండుగా ఉంది. వారికి, వారి కుటుంబానికి మరొక్కసారి స్వామివారి మంగళాశాసనాలు అందించే రీతిలో వారికి సంభావన సమర్పించుకుంటున్నారు. వారిని సంభావించుకుంటున్నారు.